Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రతిష్టాత్మకమైన సంక్షేమ కార్యక్రమం అమ్మఒడి రెండో విడత ఏదైతే దాదాపు 45 లక్షల తల్లులకు దాదాపు 80 లక్షల పైచీలక పిల్లలకు ఏదైతే చదువుకునే దానికి పేద దిగువ మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఆర్థిక ఇబ్బంది లేకుండా చదివించేదానికి తల్లులకు ఇచ్చే ఒక అపూర్వమైన కానుక ఈ భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేపట్టని ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండోసారి దాదాపు 45 లక్షల మంది తల్లులకు 80 లక్షల పిల్లలకు ఇచ్చే ఈ కార్యక్రమం ఈ రోజు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళా తల్లులకు ఈ రోజు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా మహిళలు బాగుంటే ఆ గృహం బాగుంటుంది ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మహిళలకు అన్ని రకాలుగా అండదండగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక బిడ్డగా పిల్లలకి ఒక మామగా మామయ్యగా ఈ రోజు వాళ్ళకి అండదండలుగా ఉంటుంటే కానీ రాష్ట్రంలో ఒక సైందవుడిగా ఏదైతే ఒక ఆయన తయారై ఉన్నాడు ఈ రోజు రాష్ట్రంలో మహిళలకు ఏ ఒక కార్యక్రమం చేసినా ఓరవలేక ముందు నుంచి మనం చూస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దాన్ని తీసుకువెళ్లి కోర్టులో వేయటం ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గరలో కూడా అమలు కాకపోవడానికి కారణం ఎవరు అంటే ఆ సైందవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆయన బిడ్డలు మాత్రం అమెరికాలో చదువుకోవాలా పైపై చదువుకోవాలా కానీ పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మాత్రం దాన్ని కోర్టులో వేసి అడ్డుకుంటాడు రెండో పక్క దాదాపు ఈ రాష్ట్రంలో 30,70,000 మందికి మహిళా తల్లులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని తలపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ తల్లులకి రిజిస్ట్రేషన్ చేయనీయకుండా కోర్టులు వెళ్లి అడ్డుకున్న సైందవుడు ఎవరు అంటే మళ్ళీ మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రిజిస్ట్రేషన్ దాదాపు 30 లక్షల మందికి ఇలా పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాల్సింది పోయి కేవలం డి ఫార్మ్ పట్టాతో ఈరోజు సర్దుకోవాల్సి వస్తా ఉంది దాన్ని కూడా ఈరోజు కోర్టు వెళ్లి అడ్డుకోవటం సరే ఆడైపోయింది ఈరోజు దాదాపు 45 లక్షల మంది తల్లులకి ఈ రాష్ట్రంలో పండగ ముందు మరో సంక్రాంతి పండుగలాగా దాదాపు తమ పిల్లల్ని చదివించుకునేదానికి కానీ ఏదేదో చిన్న చిన్న అవసరాలు తమ పిల్లలకి తీర్చుకునే అవకాశం కానీ ఉంటే దాదాపు ఆ కార్యక్రమాన్ని కూడా ఏదో విధంగా అడ్డుకొని ఆ తల్లులకి రానికుండా అడ్డుకునే కార్యక్రమం తను వెనకుండి కుటీర రాజకీయాలు చేస్తున్న సైందవుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఎన్నైనప్పటికీ ఏదైతే మేము చెప్పినా 45 లక్షల మందికి అమ్మఒడి కార్యక్రమం వాస్తవానికి 9వ తారీఖు జరగాల్సిన కార్యక్రమం కొన్ని సాంకేతిక దీనివల్ల 11వ తారీఖున మార్చబడింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రేపు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు నగరంలో 45 లక్షల మంది తల్లులకు సంబంధించి 80 లక్షల మంది బిడ్డలకు సంబంధించి ఆ కార్యక్రమాన్ని తప్పకుండా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడికి ఏ ఒక్క కార్యక్రమం జరిగినా ఈ రాష్ట్రంలో అడ్డుకునే కార్యక్రమం ఏ ఒక్క మహిళలకు ఒక మంచి చేస్తా ఉన్నా కూడా అడ్డుకునే కార్యక్రమం ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తరిమే రోజు వస్తుంది శాశ్వతంగా ఈరోజు మహిళలందరూ కూడా ఈరోజు ఏదైతే మహిళలు ద్రోహిగా దాదాపు మహిళల్ని ఏ విధంగా వాళ్ళకి కార్యక్రమాలు వస్తుంటే ఎన్ని రకాలు అడ్డుకోవాలో అన్ని రకాలుగా తన నీచ రాజకీయాలతో ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర మహిళలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తరిమే రోజు వచ్చింది దగ్గరలో చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికే గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినప్పటికీ కూడా ఇంకా కూడా తను తేరుకోకుండా తన ఎదవ రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు చేస్తుంటే శాశ్వతంగా ఏ విధంగా హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ కట్టుకుని అక్కడ నివసిస్తున్నాడో అక్కడే తన పూర్తి మకాం కూడా మార్చుకునే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ సైందవుడికి తెలియజేస్తా ఉన్నాం
అదే విధంగా ఈ రోజు స్పష్టంగా ఒకటి చెప్తా ఉన్నాం మేము ఈ రోజు చూస్తా ఉన్నాం ఎన్నికలకు సంబంధించి కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా వాక్సినేషన్ కు సంబంధించి 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి దాదాపు పేజీల వారీగా అందరికీ కూడా వాక్సినేషన్ అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా నిమగ్నమై ఈ రోజు హెల్త్ వర్కర్స్ దగ్గర నుంచి ముస్లిం వాళ్ళ దగ్గర నుంచి ఏజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి ఏ విధంగా వాక్సినేషన్ ప్లాన్ చేసుకుంటా ముందుకు వెళ్తా ఉంటే ఈ రోజు ఎన్నికలు ఏ విధమైనా సరే ఎన్నికలు పెట్టి ఈ రోజు అంటే అడుగుతా ఉన్నా నువ్వేమో చంద్రబాబు నాయుడేమో 70 సంవత్సరాలు చేతికి నిండా ఏడదాకా గ్లౌజులు వేసుకొని మూతికి ఇంత మాస్క్ కట్టుకొని కనీసం ఈ 8 నెలల్లో నెల్లూరు ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు వచ్చాడంటే పట్టు మన 5 సార్లు రాల నీ కొడుకు 34 35 సంవత్సరాలు యువకుడైనా కూడా మాస్కులు గీసులు పెట్టుకొని తిరుగుతా ఉన్నావు ఎక్కడికి జనాలకి దూరంగా హైదరాబాద్ లో నివసిస్తా ఉన్నావు కానీ ఎలక్షన్ కానీ జరిగితే ముస్లిం వాళ్ళు కానీ అందరూ కూడా కానీ ఏ విధంగా ఈ రోజు క్యూలో నిలబడి అనేక రకాల ఇబ్బందులు అవుతాయి కాబట్టి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాత పూర్తిగా ఇది అయిన తర్వాత ఎన్నికలు పెట్టుకుంటామంటే దానికి వెనక నుంచి లేదు లేదు ఎన్నికలకు పెట్టి తీరాలని ఒక పంతం సరే ఏమన్నా గెలిచేది ఉందా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఎన్నికలు చూసి భయపడో ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఈ రోజు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏ స్థానిక ఎన్నికలు జరిగినా కూడా అవతల పార్టీకి డిపాజిట్లు కలుగుతాయి ఆ రోజు నామినేషన్ లోనే చూశాం ఎన్ని వరకు ఏదైతే ఏకగ్రీవం అయినాయో ఆ రోజు పోటీ చేసే దమ్ము లేదు ఆ రోజు నామినేషన్ వేసే దమ్ము లేదు నామినేషన్ వేసుకునే దమ్ము లేక అభ్యర్థులు దొరక్క నామినేషన్లు అయిపోయిన తర్వాత ఈ విధంగా కుట్ర రాజకీయాలతో నామినేషన్లు వేయలేదని మాట్లాడే పరిస్థితి మీ పార్టీకి దౌర్భాగ్య పరిస్థితిలో మీ పార్టీ ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెనక నుంచి ఆయనకున్న ఈరోజు అందరం కూడా చూస్తా ఉన్నాం ఆయనకి ఎవరెవరు మద్దతు ఇస్తున్నారో ఎలక్షన్ కమిషన్కి అందరూ కూడా దీనికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఒకటే భయం చంద్రబాబు నాయుడుకి ఏంటంటే రేపు తిరుపతి ఎన్నికలు వస్తున్నాయి బై ఎలక్షన్ మార్చిలోనే ఎప్పుడో బై ఎలక్షన్ ఉంది ఆ ఎన్నికలు జరిగితే ఏడ 3వ స్థానానికో 4వ స్థానానికో పడిపోతా నేను నా పార్టీ 3వ స్థానానికో 4వ స్థానానికో పడిపోయిన తర్వాత స్థానిక ఎన్నికలు జరిగితే ఇంకా నా పార్టీ అసలు అడ్రస్సే ఉండదు కనీసం పోటీ చేసేందుకు అభ్యర్థులు కొరత అవుతారు కాబట్టి ఏదో విధంగా ముందు జరిపేసి పప్పం గడుపుకోవాలని చూస్తున్న పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రేపు తిరుపతి ఎన్నికలు జరిగినా ఏ జరిగినా కూడా దాదాపు 2 లక్షల 3 లక్షల పైసలుగా ఓట్లతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది రేపు స్థానిక ఎన్నికలు పంచాయతీలు జరిగినా లేకపోతే ఇంకో లోకల్ బాడీస్ జరిగినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కనీసం డిపాజిట్లు గెలంతే పరిస్థితి టీడీపీ ఉంది వీళ్ళ మాట్లాడేది ఈరోజు అడుగుతా ఉన్నా ఒక పండుగ పూట ముందు 2 రోజుల ముందు 45 లక్షల మంది తల్లులకు ఒక అమ్మఒడి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవాలని చూస్తున్న నీచ నికృష్టప సైంధవుడు ఇంతకన్నా దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు ఉంటాడా అని అడుగుతా ఉన్నా ఒక పండుగ ముందు 15,000 రూపాయలు ప్రతి తల్లికి వస్తే తమ పిల్లలకి సంబంధించి చదువు కావచ్చు ఇంకో దానికన్నా చిన్న చిన్న అవసరాలు కావచ్చు తమ పిల్లలకి పండుగలు వచ్చే ముందు ఒక పెద్ద పండుగ వస్తుంటే దానికి కూడా అడ్డు ఇంతకైనా నీచుడు ఉంటాడా ఇట్లాంటి సైంధవుడికి ఈ రాష్ట్ర ప్రజల బుద్ధి చెప్తారు రేపెట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈ ప్రాంతంలో వేణుగోపాల స్వామి గుడి గ్రౌండ్స్ లో జరుగుతుంది నెల్లూరులోని ఈ జిల్లాల నుంచి మహిళలు కానీ అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాం మీ అందరూ రండమ్మ మీ బిడ్డకి మీ అన్నకి మీ తమ్ముడికి ఆశీస్సులు ఇవ్వండి ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరెన్ని కుట్రలు పన్నినా ఈ రాష్ట్రంలో తాను అనుకున్న సంక్షేమ పథకాలు ముందు తీసుకువెళ్లటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ఎన్ని కుట్రలు చేసినా తాను అనుకున్న లక్ష్యాన్ని ప్రజలకు చేయాల్సిన మంచిని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకువచ్చిన దీని లెగసీని ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెనక వైరు బట్ అందరూ వచ్చి రేపు ఆయన దీవించమని ఆయనకు ఆశీస్సులు ఇవ్వమని పండగ పూట ముందు రేపు జరగబోయే ఈ మహాసంక్రాంతికి తప్పకుండా అందరూ వచ్చి ఆయన ముఖ్యమంత్రికి ప్రజా ముఖ్యమంత్రికి సంక్షేమ ముఖ్యమంత్రికి మన ముఖ్యమంత్రికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా తరలి రావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి సైంధవుడికి బుద్ధి చెప్పాలని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం.